తెలుగుదేశం ఒంటరిగానే నూట ముప్పై ఐదు చోట్ల జయభేరి పోటీ చేసిన ఇరవై ఒక్క చోట్ల గెలుపొందిన జనసేన పదింట ఎనిమిది గెలిచిన భాజపా పెత్తిరెడ్డి మినహా కేబినెట్ సహచరులంతా ఓటమి ఎనిమిది జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన వైకాపా సీఎం పదవికి జగన్ రాజీనామా ఏపీలో అఖండ విజయంతో చంద్రబాబు పవన్ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు శ్రేణుల విజయోత్సవ ర్యాలీలు దేశంలో మూడోసారి ఎన్డీఏ జయభేరి భాజపాను దెబ్బ కొట్టిన యూపీ ప్రజలు గట్టి పోటీనిచ్చిన ఇండియా కూటమి తెలంగాణలో భాజపా కాంగ్రెస్లకు ఎనిమిది చొప్పున సీట్లు హైదరాబాద్ ను నిలబెట్టుకున్న మజ్లిస్ ఖాతా తెరవలేకపోయిన ఒడిషాలో నవీన్ పట్నాయక్ శకానికి తెర నూట నలభై ఏడు స్థానాలకు డెబ్బై తొమ్మిది చోట్ల భాజపా గెలుపు తో సరిపెట్టుకున్న బీజేడి లోక్సభ ఫలితాలతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఒక్కరోజే నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ముప్పై లక్షల కోట్ల సంపద ఆవిరి ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది గత ఐదేళ్లు ప్రతీకారేచతో రగిలిపోయిన పాలకుడి పాపం పండింది కూల్చివేతలతో మొదలైన పాలన కాలగర్భంలో కలిసిపోయింది బటన్లు నొక్కడమే తన పని అంటూ బడాయిపోయిన బిడ్డకు ఓటర్లు ఎగ్జిట్ బటన్ నొక్కారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశారు నీకిచ్చిన ఒక్క ఛాన్సు అయిపోయింది వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ ఓటుతో తన్ని తరిమేశారు వైకాపా ఏలుపడిలో అభివృద్ధికి దూరంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ను చక్కదిద్దడం చంద్రబాబు వల్లే సాధ్యమని బలంగా నమ్మారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించారు మొత్తం నూట ఐదు స్థానాలకు నూట అరవై నాలుగు చోట్ల గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ప్రజాకూటమి అఖండ విజయాన్ని అందుకుంది జనసేన భాజపాతో జట్టు కట్టిన తెలుగుదేశం ఓట్ల సునామీ సృష్టించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది గత ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ అనగానే జగన్ను నమ్మి నూట యాభై సీట్లతో అందలం ఎక్కిస్తే అరాచకంలో నాజీలను తలపించిన వైకాపా మూకలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఓటు అనే బూటుతో నలిపేశారు అధికారం చేపట్టిన నాటి నుంచే విధ్వంస పాలనకు పొరుడు పోసి ఐదేళ్ల పాటు అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలు చేసిన వైకాపాకు పుట్టగతులు ఉండవనేలా తీర్పునిచ్చారు అరాచకాలను ప్రశ్నించే గొంతుకలను నిలుమయ్యడమే పనిగా పెట్టుకున్న జగన్ ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించడాన్ని సహించలేకపోయారు దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేయడం కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుణ్ణి పిచ్చోడ్ని చేసి నరకం చూపించడం వంటి దురాగతాలను గుర్తు చేసుకున్న అఖిలాంధ్రులు అదును చూసి అధ పాతాలానికి తొక్కారు రాజధాని కోసం ముప్పై మూడు వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులను ఐదేళ్లుగా రాచి రంపాన పెట్టడం సహా అక్కడి మహిళల పట్ల సాగించిన దుశ్శాసన పర్వం పట్ల కన్నెర్ర చేశారు జీతాలు పెంచారన్న పాపానికి ప్రభుత్వ ఉద్యోగులను తిప్పలు పెట్టడం ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టడం వంటి దుశ్చర్యలు ఆ వర్గానికి పట్టరాని ఆగ్రహం తెప్పించాయి ఆ జ్వాలలు ఎన్నికల్లో వైకాపాను బొగ్గిపాలు చేశాయి సంక్షేమం మాటున బాదుడే బాధుడితో ఇల్లు ఒళ్ళు గుల్ల చేసిన పార్టీపై ఐదేళ్లుగా అణచిపెట్టుకున్న ఆక్రోశాన్ని ఓటుతో గట్టిగా చాటు చెప్పారు దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా ఇసుక మట్టి రాయి రప్ప ఖనిజం మద్యం ఇలా ప్రతి దానిలోనూ దోచుకు తిన్న జగన్ గ్యాంగ్ ను తన్ని తరిమేశారు ప్రచార పిచ్చితో ఎక్కడికక్కడ పార్టీ రంగులు పులిమేయడం సహా తరతరాలుగా వస్తున్న ఆస్తుల తాలూకు భూముల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో వేసుకోవడంపై భగ్గుమన్నారు ఐదేళ్లు విచ్చలవిడిగా దోచుకున్నది చాలదన్నట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తమ సొంత భూములపైన కుట్ర పన్నారన్న విపక్షాల హెచ్చరికలతో కళ్లు తెరిచారు ఈ ఏందిరో వాని పీకుడేందిరో అన్న పాటను గుర్తు చేసుకున్నారో ఏమో గాని సరైన సమయం చూసి కర్రు కాల్చి పెట్టారు పాలనను గాలి నోటికి పని చెప్పిన బూతుల మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలకు చెంప చెల్లు మనిపించేలా ప్రజలు తీర్పునిచ్చారు ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినా సింహం సింగిల్ గానే వస్తుందని బీరాలు పలికిన వైకాపా సింగిల్ డిజిట్ దాటడానికి ఆపసూపాలు పడేలా చేశారు మొత్తంగా ఏపీ ప్రజలు హల్లో ఏపీ బై బై వైసీపీ అంటూ ఫ్యాన్ రెక్కల్ని విరిచి నేలకేసి కొట్టారు ఇదే సమయంలో వైకాపా ఐదేళ్ల విధ్వంస నుంచి ఏపీని కాపాడే సత్తా చంద్రబాబుకే ఉందంటూ ఆయనకు పట్టం కట్టారు ఫలితంగా మొత్తం నూట ఐదు సీట్లకు తెలుగుదేశం కూటమి నూట అరవై నాలుగు చోట్ల విజయదుందుబి మోగించింది తెలుగుదేశం ఒక్కటే నూట ముప్పై ఐదు చోట్ల జైకేతనం ఎగురవేయగా జనసేన పార్టీ పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లోనూ గెలిచింది ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్లే వంద శాతం స్ట్రైక్ రేట్ కనపరిచింది పది చోట్ల పోటీ చేసిన భాజపా ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధించింది కుప్పంతో సహా అన్ని స్థానాలు గెలుస్తాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని డాంబికాలకు పోయిన వైకాపా చివరకు పదకొండు సీట్లకే పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగాను ఎన్డీఏ కూటమి ఓట్లు సునామీ సృష్టించింది అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టమైన ఆధిపత్యం కనపరిచింది వైకాపాకు ఆయువు పట్టులా భావించిన రాయలసీమలోనే ఆ పార్టీని కూటమి కుమ్మేసింది మొత్తం పదమూడు జిల్లాలకు ఎనిమిది జిల్లాల్లో వైకాపా ఊసులోనే లేకుండా పోగా తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేసింది లో కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్రలో ప్రజాకూటమి ప్రభంజనం సృష్టించింది రాయలసీమలో మొత్తం యాభై రెండు సీట్లకు గత ఎన్నికల్లో నలభై తొమ్మిది చోట్ల గెలిచిన వైకాపా ఈసారి పట్టుమని ఏడు సీట్లు గెలవడానికి కూడా ఆపసూపాలు పడింది క్రితంసారి మూడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం ఈసారి ఏకంగా నలభై చోట్ల జైభేరి మోగించింది జనసేన రెండు భాజపా మూడు చోట్ల గెలుపొందాయి ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం ముప్పై మూడు సీట్లు ఉంటే అన్ని చోట్ల కూటమి విజయఢంకా మోగించింది రాజధాని విషయంలో మూడు ముక్కలు ఆట ఆడిన జగన్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది గోదావరి జిల్లాలోనూ మొత్తం ముప్పై నాలుగు సీట్లు కూటమి ఖాతాలో పడ్డాయి ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లకు తెలుగుదేశం ఇరవై నాలుగు జనసేన రెండు చోట్ల గెలవగా విశాఖకే ఆర్థిక రాజధాని అని చెప్పుకొచ్చిన వైకాపా ఉత్తరాంధ్రలో రెండు సీట్లకే పరిమితమైంది జిల్లాల వారీగా చూసినా కూటమి పట్టపగ్గా లేకుండా దూసుకెళ్లింది అనంతపురం జిల్లాలో పద్నాలుగు సీట్లకు తెలుగుదేశం పదమూడు చోట్ల గెలవగా భాజపా ఒక చోట విజయం సాధించింది వైకాపాకు గట్టి పట్టున్న చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు తెలుగుదేశం తన చరిత్రలోనే అత్యధికంగా పదకొండు చోట్ల జేభేరీ మోగించింది వైకాపా రెండు చోట్ల మాత్రమే గెలిచింది పద్నాలుగు సీట్లున్న కర్నూలులోనూ తెలుగుదేశం అనూహ్యంగా పదకొండు చోట్ల సత్తా చాటింది వైకాపా రెండు స్థానాలకే పరిమితమైంది భాజపా ఒకచోట గెలిచింది సొంత జిల్లా కడప ప్రజలు సైతం జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు మొత్తం పది సీట్లకు ఆ పార్టీ మూడు చోట్ల మాత్రమే గెలవగా తెలుగుదేశం ఐదు జనసేన భాజపా చెరోచోట జైభేరీ మోగించాయి కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో నూట ఇరవై మూడు సీట్లు ఉండగా తెలుగుదేశం జనసేన భాజపా నూట ఇరవై ఒక్క చోట్ల విజయ ఢంకా వైకాపా రెండు చోట్ల మాత్రమే గెలిచింది నెల్లూరు గుంటూరు కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో వైకాపా ఒక్కచోట కూడా ఖాతా తెరవలేదు విశాఖలో మొత్తం పదిహేను స్థానాలుంటే వైకాపా రెండు చోట్ల మాత్రమే గెలిచింది తెలుగుదేశం ఎనిమిది జనసేన నాలుగు భాజపా ఒక చోట విజయం సాధించాయి مفم <laughs> بلاتدب <laughs> వైకాపా మంత్రులు పెద్దిరెడ్డి మినహా అందరూ ఓటమి పాలయ్యారు ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని పరాజయం చవిచూశారు జగన్ మాత్రం పులివేంద్రలో గెలిచారు ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పంలో జయభేరి మోగించగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కర్లో గెలవగా మంగళగిరిలో నారా లోకేష్ అత్యధికంగా తొంభై వేలకు పైగా మెజారిటీతో జయకేతన మెగరవేశారు మాచెల్లలో తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి తన ప్రత్యర్థి పిండెలిపై ఘన విజయం సాధించారు ఉండిలో తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలుపొందారు రాజమండ్రి గ్రామీణంలో తెలుగుదేశం సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి భారీ విజయం సాధించారు జనసేన గెలుపు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఇది కక్ష సాధింపుల సమయం కాదని స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని తెలిపారు ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కని గెలిపించలేదు ఐదు కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు మీరు నాకు బలం ఇచ్చారు ఓడిపోతే ఇంత నిలబడిన వాడిని మా ఇంత గెలుపు ఇంత గెలిపిచ్చి కాదు మీరు ఇచ్చింది చిన్నపాటి జయం ఇవ్వలా ఆకాశవంత విజయం ఇచ్చారు మీరు నాకు మాకు మా కూటమి ప్రభుత్వానికి ఇది గుండెల్లో పెట్టుకుంటాం నిలబడతాం నిర్మాణాత్మకంగా పనిచేస్తాం మీ కష్టాలలో ఏపీలో అఖండ విజయం అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కొనసాగుతోంది స్వయంగా జనసేన కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు తరువాత ఇరువురు నేతలు ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారం తేదీలపై చర్చలు జరుపుతున్నారు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైనా ఇరువురి నేతల మధ్య చర్చ జరుగుతోంది అటు విధ్వంసాలు చేసేవారికి ఎలాంటి ఫలితం వచ్చిందో చూస్తున్నామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు మంగళగిరిలో విజయం అనంతరం మాట్లాడిన లోకేష్ ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని తెలిపారు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయన్నారు కక్ష సాధింపులు వేధింపులు తమకు తెలియవన్న లోకేష్ వైకాపా నేతలపై కక్ష సాధింపులు ఏమీ ఉండవని స్పష్టం చేశారు కక్ష సాధింపులు హెరాస్మెంట్లు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఇది మాకు రాదు మేము చేయాలి ఇదంతా ఆ పార్టీకి తెలిసింది అందుకే ప్రజలు ఈ రోజు ఇలాంటి మ్యాండేట్ ఊటమికిస్తాం జరిగింది సో మాకు ఇచ్చిన మ్యాండేట్ నిలబెట్టుకోవాల్సిన అవసరం మూడు పార్టీలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికి రాని మ్యాండేట్ మాకు వచ్చింది ఎవరికి రాని మెజారిటీలు మాకు వచ్చినాయి ఆ బాధ్యత మేము నిలబెట్టుకోవాలి ఉదాతనంగా ప్రజలకి సేవ చేసే దిశగా మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని వైకాపా అధినేత జగన్ అన్నారు అక్కా చెల్లెముల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావటం లేదన్నారు పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు ప్రజలకు మంచి చేసినా ఓటమి చెందామని జగన్ వ్యాఖ్యానించారు అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జగన్ గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని పంపారు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల పైచలకు ఇంటి వద్దకి అందించగలిగాం మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత మరి అభిమానం ఏమైందో ఆప్యాయత ఏమైందో తెలియదు ఎవరో మోసం చేశారో ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు ఏం జరిగిందో దేవుడికి తెలుసు పెద్ద నేనైతే చేయగలిగిందేమీ లేదు ప్రజల తీర్పు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంతో ఆ పార్టీల కార్యకర్తలు సంబరాల్లో మునిగారు టపాసులు కాల్స్తూ నృత్యాలు చేస్తూ కేకులు కోసి ఒకరికొకరు తినిపించుకున్నారు చంద్రబాబు నివాసంలో నారా కుటుంబ సభ్యులంతా వేడుకలు జరుపుకున్నారు ఏపీ చరిత్రలో అఖండ విజయం అందించిన ప్రజలకు నారా కుటుంబ సభ్యులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా కూటమి చరిత్రాత్మక విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో సంబరాలు అంబరాన్నంటాయి చంద్రబాబు నారా లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి అఖండ విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కోసి కుటుంబ సభ్యులందరికీ తినిపించారు తన తల్లి భువనేశ్వరికి కేక్ తినిపించి లోకేష్ సంతోషాన్ని పంచుకున్నారు విజయ సంకేతం చూపుతూ ఏపీ చరిత్రలో అఖండ విజయం అందించిన ప్రజలకు నారా కుటుంబ సభ్యులందరూ కృతజ్ఞతలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో సంబరాలు మిన్నంటాయి పవన్ కళ్యాణ్కు ఆయన సతీమణి వీరతిలకం దిద్ది మంగళహారతులిచ్చారు అనంతరం పవన్ తన నివాసం వద్దకు వచ్చిన అభిమానులకు అభివాదం చేసి శుభాకాంక్షలు తెలిపారు లోక్సభ స్థానాల్లోనూ తెలుగుదేశం కూటమి ఆధారగొట్టింది కొట్టింది మొత్తం ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఒక్క చోట్ల జయభేరీ మోగించింది పొత్తులో భాగంగా పదిహేడు చోట్ల పోటీ చేసిన తెలుగుదేశం పదహారు నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది మొత్తం ఇరవై ఐదు చోట్ల పోటీ చేసిన వైకాపా నాలుగు స్థానాలకే పరిమితమైంది ఆరు నియోజకవర్గాల బరిలో నిలిచిన భాజపా మూడు చోట్ల గెలిచింది జనసేన పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించింది తెలుగుదేశం అభ్యర్థులు పలుచోట్ల భారీ ఆధిక్యాలతో గెలుపొందారు విశాఖలో శ్రీభరత్ నాలుగు లక్షల డెబ్బై వేలకు పైగా మెజార్టీ విజయం సాధించారు గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేలు శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు మూడు లక్షల పద్నాలుగు వేలకు పైగా ఓట్లతో గెలిచారు అనకాపల్లిలో సీఎం రమేష్ రెండు లక్షల ఎనభై ఐదు వేలు నర్సాపురంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేలు రాజమహేంద్రవరంలో పురంధేశ్వరి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు కాకినాడలో టీ టైం ఉదయ్ మచిలీపట్నంలో బాలసౌరి రెండు లక్షల ఓట్లకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమైంది తద్వారా ఆయన తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు అయితే ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలకు పైగా వస్తాయన్న భాజపా అంచనాలు తప్పాయి మిత్రపక్షాల సాయంతోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి సత్తా చాటింది యూపీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చింది సార్వత్రిక సమరంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టింది ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి జయభేరీ మోగించింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్డీఏకు కాస్త ఎదురుగాలి వీచినప్పటికీ సాధారణ మెజార్టీ అయిన రెండు వందల రెండు సీట్లకు మించి విజయం సాధించింది భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాల్లో గెలిచింది భాజపా రెండు వందల నలభై తెలుగుదేశం పదహారు జేడియూ పన్నెండు శివసేన సిందే వర్గం ఏడు ఎల్జెపి రామ్ విలాస్ పాస్వాన్ వర్గం ఐదు జనసేన రెండు జేడీఎస్ రెండు ఆర్ఎల్డీ రెండు సీట్లలో విజయం సాధించాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రతిపక్ష ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ తొంభై తొమ్మిది సమాజ్వాదీ ముప్పై ఏడు తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డీఎంకే ఇరవై రెండు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తొమ్మిది ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఏడు ఆర్జేడీకి నాలుగు సిపిఎం నాలుగు ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాలు గెలిచాయి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ ప్రతిపక్ష కూటమికి ఎన్డీఏకు మధ్య సీట్ల సంఖ్యలో అంతరం తక్కువగా ఉంది మూడోసారి మోదీ సర్కార్ ఏర్పడాలంటే కూటమిలోని పక్షాల మద్దతు తప్పనిసరి దేశంలోనే అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భాజపా ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది భాజపా ముప్పై మూడు స్థానాలకు పరిమితం కాగా విపక్ష సమాజ్వాదీ పార్టీ ఏకంగా ముప్పై ఏడు స్థానాల్లో జయభేరీ మోగించింది ఎస్పీ మిత్రపక్షమైన కాంగ్రెస్ ఏడు చోట్లే గెలిచింది భాజపా మిత్రపక్షం ఆర్ఎల్డీ రెండు చోట్ల విజయం సాధించింది నలభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో కూడా భాజపా కూటమి అనుకున్న ఫలితాలు సాధించలేదు శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలతో మహాయువతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా కూటమి కంటే శివసేన ఉద్దవ్ వర్గం శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది రాజస్థాన్లో కూడా భాజపా అనుకున్న ప్రదర్శన చాటలేకపోయింది ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు చోట్లే గెలిచింది పది చోట్ల ఇండియా కూటమి గెలిచి పట్టు నిలుపుకుంది పశ్చిమ బెంగాల్లోనూ తృణమూల్ను దెబ్బ భావించిన కమలదళం ఓట్ల వేటలో చతికిల పడింది నలభై రెండు స్థానాలకు తృణమూల్ ఇరవై తొమ్మిది చోట్ల కాంగ్రెస్ ఒక చోట గెలిచాయి భాజపా పన్నెండు స్థానాలకు పరిమితమైంది దక్షిణాదిలోనూ భాజపాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి తమిళనాడు కేరళలో ఆ పార్టీ వ్యూహాలు పారలేదు తమిళనాట ఒక్క స్థానం కూడా గెలవలేదు ఇరవై సీట్లున్న కేరళలో పంతొమ్మిది ఇండియా కూటమి గెలవగా భాజపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది ఒడిశాలో మాత్రం భాజపా అనుకున్న ఫలితాలు రాబట్టింది ఇరవై ఒక్క లోక్సభ స్థానాల్లో పంతొమ్మిది చోట్ల గెలిచి అధికార బీజేడిని గట్టి దెబ్బ కొట్టింది సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పలు నియోజకవర్గాల్లో అనూహ్య ఫలితాలు ఇచ్చారు కొన్ని చోట్ల కేంద్ర మంత్రులు సిట్టింగ్ ఎంపీలు ఓటమి పాలయ్యారు కొందరు సినీ క్రీడా ప్రముఖులు తొలిసారి బరిలోకి దిగినా అద్భుత విజయం సాధించారు సార్వత్రిక ఎన్నికల్లో పలువురు ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం సాధించారు లక్షా యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ పై గెలుపొందారు గుజరాత్ లోని గాంధీనగర్ లోక్సభ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం సాధించారు సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ పటేల్ పై ఏడు పాయింట్ నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘన విజయం సాధించారు కేరళలోని లో సిపిఐ అభ్యర్థి అన్ని రాజాపై మూడు పాయింట్ ఐదు లక్షల పైగా మెజార్టీ సాధించారు రాయ్ బరెలిలో మూడు పాయింట్ ఏడు లక్షల పైచెరుగు ఓట్ల ఆధిక్యంతో జైకేతనం ఎగరవేశారు కాంగ్రెస్ సీనియర్ నేత తరూర్ కేరళలోని తిరువనంతపురంలో వరుసగా నాలుగోసారి గెలుపొందారు తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పై పదిహేను వేల ఓట్ల తేడాతో గెలుపొందారు కర్ణాటకలోని హస్సన్ లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి పాలయ్యారు మహిళలపై లైంగిక దౌర్జన్యం కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు బాలీవుడ్ నటి రనౌత్ హిమాచల్ లోని మండీ స్థానంలో వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేఠీ స్థానంలో ఓడిపోయారు కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీలాల్ లక్ష అరవై గెలిచారు లోక్సభ ఎన్నికల్లో భాజపా నేత శంకర్ లల్వానీ చరిత్ర సృష్టించారు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ స్థానం నుంచి ఆయన ఏకంగా పది లక్షల ఎనిమిది వేల ఓట్లకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు ఈ స్థానంలో రెండు పాయింట్ ఒకటి కడూర్ సాహిబ్ లోక్సభ స్థానంలో వారిస్ పంజాబ్తే అతివాద సంస్థ చీఫ్ అమృత్ పాల్ సింగ్ విజయం సాధించారు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయి అస్సోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా ఈ ఎన్నికల్లో విజయం సాధించారు ఉత్తరప్రదేశ్ లోని మైన్పురిలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఘన విజయం సాధించారు పశ్చిమ బెంగాల్లోని బహరంపూర్ లో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరిపై డెబ్బై ఆరు వేల పైచెరుకు ఓట్ల తేడాతో గెలుపొందారు కేరళలోని త్రిశూర్లో భాజపా అభ్యర్థి సీనియర్ మలయాళ నటుడు సురేష్ గోపి డెబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తమిళనాడులోని విరుద్ధ నగర స్థానంలో సీనియర్ నటి రాధిక ఓటమిపాలయ్యారు సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలిచి దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు స్వార్థపూరిత ఇండియా కూటమి ప్రయత్నాలు ఫలించలేదని వెల్లడించారు రాష్ట్రాల్లో ఎన్డీఏకు గొప్ప విజయం దక్కిందని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణలో భాజపా సీట్లు రెండింతలు పెరిగాయన్న ప్రధాని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఢిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశామని గుర్తు చేశారు ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించామన్నారు భాజపా రాకముందు దేశ ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్న మోదీ రెండు వేల పద్నాలుగుకు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవని తెలిపారు లోక్సభ ఫలితాల్లో ప్రజలు ఏ ఒక్క పార్టీకి మెజార్టీ ఇవ్వకపోయినా ప్రధాని నరేంద్ర మోదీకి ఇది రాజకీయంగా నైతికంగా పరాజయమని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఇది ప్రజల విజయమన్నారు ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగాన్ని కాపాడటంలో తాము తొలి విజయం సాధించామని ఖర్గే పేర్కొన్నారు అటు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామని తమ పోరాటాన్ని ప్రజలు స్వాగతించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు ఎన్నికలకు ముందు అన్ని వ్యవస్థలు తమకు వ్యతిరేకంగానే పనిచేశాయని గుర్తుచేశారు అయినా కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని రాహుల్ గాంధీ కొనియాడారు ఒడిషా అసెంబ్లీలో భాజపా చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది గత ఇరవై నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ను ఓడించడం సహా తొలిసారి ఆ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనుంది ఒడిషా అసెంబ్లీలో మొత్తం నూట నలభై ఏడు స్థానాలు ఉండగా భాజపా డెబ్బై తొమ్మిది చోట్ల జయభేరి మోగించింది అధికార బీజేడీ యాభై స్థానాలకు పరిమితమైంది కాంగ్రెస్ పద్నాలుగు చోట్ల గెలుపొందగా ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు తెలంగాణలోని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ భాజపా హోరాహోరీగా తలపడి చెరో ఎనిమిది సీట్లలో గెలుపొందాయి హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది ప్రధాన ప్రతిపక్ష భారాస ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేక చతికిలపడింది పడింది ఖమ్మం మహబూబాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది తెలంగాణలో వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలు కాంగ్రెస్ భాజపా సమానంగా సీట్లు సాధించాయి పదిహేడు స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకోగా భాజపా సైతం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన సైదిరెడ్డిపై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్ల తేడాతో గెలుపొందారు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజారిటీ ఓట్లను రఘువీరెడ్డి సాధించారు రెండు వేల పదకొండులో కడప లోక్సభ ఉప ఎన్నికలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల తో గెలవగా అంతకు మించిన మెజార్టీ ఓట్లు సాధించి రఘువీరెడ్డి రికార్డు సృష్టించారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామరెడ్డి నాలుగు లక్షల అరవై రెండు పేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి భారా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఓడించారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ భారాస అభ్యర్థి మాలోద్ కవితపై మూడు లక్షల ఇరవై నాలుగు పేల పైచెలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు వరంగల్ లో కడియం కావ్య రెండు లక్షల పైచలకు ఓట్ల తేడాతో విజయం సాధించారు భాజపాకు చెందిన ఆరూరి రమేష్ భారా అభ్యర్థి సుధీర్ కుమార్ భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి లక్ష తొంభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ లక్ష ముప్పైల మెజారిటీతో విజయం సాధించారు నగర్ కర్నంలో మల్లురవి ఎనబై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొందారు జహీరాబాద్ లో సురేష్ శెట్కర్ నలబైదు పేల ఓట్ల తేడాతో విజయం సాధించారు గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసిన భాజపా ఈసారి ఎనిమిది స్థానాల్లో ఘన విజయం సాధించింది మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మూడు లక్షల ఎనబై వేల ఓట్ల తేడాతో జైభేరి మోగించారు కరీంనగర్ లో బండి సంజయ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లతో గెలిచారు నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ లక్ష తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు మెదక్ లో రఘునందన్ రావు నలభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై విజయం సాధించారు ఈటెల రాజేందర్ బండి సంజయ్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావులు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్సభ ఎన్నికల్లో భారీ విజయాలు అందుకున్నారు చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి లక్ష అరవై వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు ఆదిలాబాద్ లో కమలం అభ్యర్థి గోడం నగేశ్ సమీప ప్రత్యర్థి ఆత్రం సుగుణపై డెబ్బై ఎనిమిది వేల పైచలకు ఓట్ల తేడాతో గెలుపొందారు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి యాబై వేలకు పైగా సాధించారు మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డితో హోరాహోరీగా సాగిన పోరులో భాజపా అభ్యర్థి డికే అరుణ నాలుగు వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నిలబెట్టుకుంది ప్రధాన ప్రతిపక్షం భారాసా లోక్సభ ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేకపోయింది ఖమ్మం మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచిన భారాస మిగిలిన అన్ని చోట్ల మూడో స్థానం మూడో స్థానంతో సరిపెట్టుకుంది తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతరావు డప్పు వాయిస్తూ మహిళా కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశారు మూడు ఎంపీ స్థానాల నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలకు రావడం సంతోషంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదింటి అమలుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలవాలని ప్రజలు విశ్వసించారని భాజపా నేతలు అన్నారు అందుకే భారాసా కాంగ్రెస్ ఎన్ని కుయుక్తులు పనినా ఎంపీ ఎన్నికల్లో ప్రజలు భాజపాను భారీ మెజార్టీతో గెలిపించారని సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో గెలవడం ద్వారా భాజపా నూతన అధ్యాయాన్ని లిఖించిందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు లోక్సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశపరిచాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు అయినా ఫీనిక్స్ పక్షి తరహాలో మళ్లీ పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు ఎన్నికల ఫలితాలపై ఎక్స్లో స్పందించిన ఆయన పార్టీ స్థాపించిన ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తు పల్లాలను చూశామని గుర్తు చేశారు తమకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడాన్ని మించిన గౌరవం విజయం మరేదీ లేదని తెలిపారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై తెలంగాణ ప్రయోజనాల కోసం అటు కేంద్రంతోనూ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు సార్వత్రిక ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడం దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేసింది దేశ చరిత్రలోనే అత్యధిక పతనాన్ని చూశాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీఏకు మూడు వందల యాభైకి పైగా సీట్లు వస్తాయనే అంచనాతో సోమవారం దూసుకువెళ్లిన మార్కెట్లు ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలాయి గత సెషన్లో రెండు వేల ఐదు వందల ఏడు పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా నాలుగు వేల మూడు వందల తొంభై పాయింట్లు పతనమైంది ఉదయం డెబ్బై ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచి మొదట్లో డెబ్బై ఆరు వేల మూడు వందల పాయింట్ స్థాయి నమోదు చేసింది లోక్సభ ఎన్నికల ఫలితాల సరళి ప్రారంభం కాగానే తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి గురైంది ఒక దశలో ఏకంగా ఆరు వేల పాయింట్ల వరకు పతనమైంది ఈ క్రమంలో డెబ్బై పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది చివరకు డెబ్బై రెండు వేల డెబ్బై తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ చరిత్రలోనే తొలిసారిగా పదమూడు వందల తొమ్మిది పాయింట్ల గరిష్ట పతనాన్ని చవి చూసింది చివరిలో కాస్త పెరిగి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది ఇవాల్టి ట్రేడింగ్ లో మదుపరుల సంపద ముప్పై లక్షల కోట్ల మేర విరైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి ఈ టీ సమాప్తం నమస్కారం